వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొరకరాని కొయ్యగా ఉన్నటువంటి రఘురామకృష్ణన్ రాజుని పట్టించుకోనట్లే వ్యవహరించడమే కాదు, అక్కడ స్పీకర్కి కంప్లైంట్ మీద కంప్లైంట్ ఇచ్చినా అక్కడ ఎవరూ పట్టించుకోలేదు అన్నటువంటి విషయం క్లారిటీ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఆయన అదే లోక్సభలో, ఏ లోక్సభలో అయితే తనని అనర్హుణ్ణి చేద్దాం అనుకున్నారో అదే లోక్సభ నుంచి వీళ్లతో ఒక ఆటే ఆడుతున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి, అప్పుల విషయంలో ప్రధాని జోక్యం చేసుకోవాలని స్వయంగా ఆయన జీరో అవర్లో డైరెక్ట్గా పిలిపించారు. ద్రవ్య నియంత్రణ, బడ్జెట్ నిర్వహణ, ఎఫ్ఆర్బిఎం నియంత్రణలు దాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పులు చేస్తుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని 293 నిబంధనను ఉల్లంఘించడమే. రాష్ట్రం బ్యాంకులు కుప్పకూలతాయి, తక్షణం ప్రధాని జోక్యం చేసుకోవాలంటే ఆయన జీరో అవర్లో అడగటం అన్నటువంటిది సంచలనం సృష్టించింది. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విషయంలో అధికారికంగా సక్సెస్ అయినట్టే.